ఓకే ఫ్రెండ్స్, మనకు ఇన్షాట్ ఎడిటర్ యాప్లో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో అదేంటంటే ఏఐ ఎఫెక్ట్. ఓకే, సో ఇది వచ్చేసి ఇన్షాట్ ఎడిటర్ యాప్లో కొత్తగా వచ్చిన అప్డేట్. సో ఈ ఏఐ ఎఫెక్ట్ యూజ్ చేసి వీడియోస్లో ఎలాంటి ఎఫెక్ట్స్ తీసుకురావచ్చో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మేము ఇక్కడ ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. అంతకంటే ముందు సో మీరు ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఒకసారి అప్డేట్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి ఒకసారి దీన్ని ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఒకసారి అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే మీకు కొత్త వచ్చిన ఏదైతే టూల్ ఉంటుందో ఏఐ ఎఫెక్ట్, సో ఇది వచ్చేసి మీకు యాప్లో వచ్చేస్తుంది అనమాట. సో అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏదైనా ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసి సో కొత్తగా వచ్చిన ఈ ఏఐ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో చూపిస్తాను. సో సింపుల్గా ఇప్పుడు నేను ఒక వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి ఒక వీడియో, నార్మల్ వీడియో. సో ప్లే చేస్తే ఈ విధంగా జస్ట్ నార్మల్గా ఉంది వీడియో. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఈ కొత్తగా వచ్చిన ఏఐ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో చూపిస్తాను. సో దానికోసం మీరు ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫిల్టర్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కొత్తగా వచ్చిన ఈ అప్డేట్ అయిన టూల్ అయితే కూడా కనిపిస్తుంది మీకు, ఏఐ ఎఫెక్ట్ అని. ఓకే, సో దీని మీద ట్యాప్ చేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏఐ ఎఫెక్ట్ టోటల్గా 3 ఎఫెక్ట్ కేటగిరీస్ అయితే ఉంటాయి ఇక్కడ. సో లైన్, క్లోన్, స్టైల్ అని. సో ఇక్కడ లైన్ కేటగిరీలో వచ్చేసి మనకి ఇక్కడ లైన్, డబుల్, ఎలివేషన్, రేజ్ అని ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ నియోన్, ఫైర్, కరెంట్ అని 6 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ క్లోన్ ఎఫెక్ట్లో మనకి ఇక్కడ దీంట్లో కూడా ఒక 6 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ స్టైల్ ఆప్షన్లో దీంట్లో కూడా ఒక 5 ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తాయి మనకు. సో ఇప్పుడు ఇందులో ఉండే స్టార్టింగ్ 4 ఎఫెక్ట్స్ అనేవి ఫ్రీగానే ఉంటాయి మనకి ఇక్కడ, ఇలాంటి ఎఫెక్ట్ అన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ డబుల్ ఎఫెక్ట్. ఓకే, సో ఇలాంటి. తర్వాత ఎలివేషన్ ఎఫెక్ట్. ఓకే, తర్వాత ఈ ఎఫెక్ట్, నియోన్ ఎఫెక్ట్. సో ఈ నియోన్ ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫైర్ ఎఫెక్ట్. సో ఇది వచ్చేసి ఇక్కడ ప్రీమియం ఎఫెక్ట్ అనమాట. సో ఇందు నుంచి మనం ఫైర్ని ఇక్కడ కలర్ గ్రేడింగ్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫైర్ కలర్ని ఈ విధంగా మనం ఇక్కడ సింపుల్గా ఈ విధంగా డిఫరెంట్గా కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఓకే, అలాగే ఇక్కడ కరెంట్ ఈ కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ ఇదే తర్వాత ఇక్కడ క్లోన్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మల్టిపుల్ అనమాట ఈ విధంగా ఉంటుంది ఎఫెక్ట్ అనేది. ఓకే, తర్వాత ఇక్కడ షాడో ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మోషన్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ దీని వాల్యూని మనం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, ఈ విధంగా. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఇక్కడ కలర్ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా. తర్వాత ఇక్కడ 4 డిజిట్స్ కావాలంటే 4, తర్వాత 6 ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఎంత డిస్టెన్స్లో కావాలో అంత డిస్టెన్స్లో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్ప్లిట్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ విధంగా. సో ఇది వచ్చేసి ప్రో ఎఫెక్ట్. తర్వాత ఇక్కడ కెలిడియో ఎఫెక్ట్. సో ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ స్టైల్ ఆప్షన్లో మనకి ఇక్కడ ఇలాంటి ఎఫెక్ట్ ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా మనం కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్లెండ్ ఎఫెక్ట్ ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ బ్లెండ్ 2 ఎఫెక్ట్. సో ఇది వచ్చేసి ప్రీమియం ఎఫెక్ట్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఆర్జీబీ ఎఫెక్ట్. సో ఇది ఫ్రీ ఎఫెక్టే. అండ్ ఇక్కడ ఆర్బీ ఎఫెక్ట్. సో ఇది వచ్చేసి ప్రీమియం ఎఫెక్ట్. సో దీన్ని వాల్యూమ్, ఇసుక, వాల్యూ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా టోటల్గా మనకు ఈ 3 ఏఐ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో నాకైతే అంత ఎక్సలెంట్గా అయితే ఏమనిపించదు, జస్ట్ ఒక నార్మల్గానే ఉన్నాయి. ఓకే, సో ఈ సో ఇక్కడ ఫస్ట్ వన్ అయితే మన ఈ న్యూ ఎఫెక్ట్ని ఇక్కడ డ్రెజల్ ఎఫెక్ట్ని అయితే కొంచెం ఎక్కడైనా మనం యూజ్ చేసుకుంటాం కానీ, సో ఇవి ఈ ఎఫెక్ట్స్ మాత్రమే అప్పుడప్పుడు యూజ్ అవుతాయి. సో మిగతా ఎఫెక్ట్స్ మనం అంతగా యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అంత పర్ఫెక్ట్ అయితే లేదు ఇక్కడ, జస్ట్ నార్మల్గానే ఉంది. జస్ట్ ఏదో ఇచ్చారంటే ఏ ఎఫెక్ట్ ఇచ్చారంతే. సో అంత నెక్స్ట్ లెవెల్ వావ్ అయితే అంతగా ఏమి లేదు, జస్ట్ యావరేజ్గానే ఉంది. సో ఈ విధంగా మనం నచ్చిన ఏ ఎఫెక్ట్ని వీడియోస్లో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇక్కడ వీటిని మనం ఎంతవరకు కావాలో వీడియోస్లో అంతవరకు ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా వీటిని స్ప్లిట్ చేసుకోవచ్చు. స్ప్లిట్ చేసుకొని ఇక్కడ మల్టిపుల్ పార్ట్స్గా ఈ విధంగా, సో ఇక్కడ ఈ విధంగా జస్ట్ ఈ విధంగా మల్టిపుల్ పార్ట్స్గా, సో ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా ఈ ఏఐ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మనకు. సో నార్మల్గానే ఉన్నాయి. సో అంత నెక్స్ట్ లెవెల్లో అయితే ఏం లేదు. సో మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇంకేదైనా వీడియోస్లో మీరు యాడ్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎనీవేస్ మనకు ఈ ఏఐ ఎఫెక్ట్ అయితే ఈ విధంగా ఉంది. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.